అయితే స్వాతి. హాయ్ డాడీ. డాడీ గురించి చెప్పాలి అంటే వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్, అ వెరీ గుడ్ పర్సన్, అండ్ చాలామందికి ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఆయనకు తెలిసినా తెలియకపోయినా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలామందికి ఎడ్యుకేషన్ ఇచ్చారు, ప్లస్ వాళ్ళకి హెల్ప్ చేశారు, జాబ్స్ కూడా ఇప్పించారు. ఇంకోటి, మా చిన్నప్పటి నుంచి మమ్మల్ని బాగా పెంచారు. లైఫ్లో నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా సింపుల్గా ఉండాలి, అందరితో కలిమేడిగా ఉండాలనేది నేర్పించారు. మా డాడీయే కాదు, మా మమ్మీ డాడీ. నేను ఏది చెప్పినా మా మదర్, మై ఫాదర్. డాడీ లైఫ్లో నేను ఒక స్పెషల్ రోల్ అనిపిస్తున్నాను. లైక్ ఒక ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేశాడు నన్ను మా డాడీ. చిన్నప్పుడు నన్ను హెయిర్ కట్కి తీసుకెళ్ళేవాడు. పేళ్ళుంటే తనే ఆయిల్ పెట్టి మంచిగా నీట్గా పేపర్ వేసి, న్యూస్ పేపర్ వేసి దువ్వేవాడు. నాకు తెలిసి చాలా ప్యాంపరింగ్ చేశాడు నన్ను అయితే. మా అన్నయ్య కానీ చెల్లి కానీ తెలీదు కానీ నన్ను అయితే ఎక్కువ పంపరింగ్ చేశాడు. నేను చాలా ధైర్యంగా ఉండేదాన్ని చిన్నప్పుడు. ఎందుకు అంటే మా డాడీ ఉన్నాడు వెనకాలన్న ధైర్యంతో నేను ఉండేదాన్ని. కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి, సిచ్యువేషన్స్లో మా డాడీని డిసప్పాయింట్ చేసిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి మాకు. బట్ లైఫ్లో అవుతూ ఉంటాయి. కానీ డాడీ ఎప్పుడూ డౌన్ అవ్వలేదు మమ్మల్ని. ఎప్పుడూ వెనక నుంచి హీ స్టూడ్ బ్యాక్ అస్, అండ్ ఎప్పుడూ సపోర్ట్ చేసి మమ్మల్ని లో గ్రేడ్ కాలేజెస్లో కానీ ఎక్కడైనా కానీ ఎక్కడ డౌన్ఫాల్ అవుతామో మేము అని తను ఫీల్ అయ్యి ఎప్పుడు తన హ్యాండ్ మా దగ్గర ఉండి మమ్మల్ని చాలా సపోర్ట్ చేశాడు. ఫైనాన్షియల్ ఇబ్బందులు చాలా అయ్యాయి, కానీ ఆ ప్రెషర్ మా మీద రాకుండా ఎక్కడ చాలా కేర్ తీసుకున్నాను. మమ్మీ డాడీ, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను మీ డాటర్గా. ఈ ఫ్యామిలీలో నేను డాటర్గా పుట్టడం. మీకు, మీరు నాకు అన్నీ ఇచ్చారు, ఎవ్రీథింగ్. మీ కన్నీళ్ళు దాచిపెట్టి మాకెప్పుడు స్మైలింగ్ ఫేసెస్ చూపిస్తూ మమ్మల్ని ఈ పొజిషన్కి తీసుకొచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. నేను లైఫ్లో మిమ్మల్ని ఎప్పుడైనా నొప్పిస్తే నన్ను క్షమించండి.